हाय हेलो नमस्ते, दिस इज प्रियंका। वेलकम बैक टू प्रियास होम क्रिएशंस। मैं टमाटो बात ने तैयार चेलो चूदा। मुझे नैन पैन तीसको हीट चेसुकुन्नानु अंडि। अंदर नैन 3-4 स्पून नेय्यि ऐड चेस्तुन्नानु। सो इक नैन आयिल प्लेस लो नेय्यि तीसुकुंटुन्ना अंडि। अलागे नैन क्याशूस ऐड चेस्तुन्नानु। मनम ई रेंडु तीसुकोवडं वल्ल मनकु उप्मा अनेदि टेस्ट अनेदि चेंज अवुतुंदि। सो चाला मंदिकि उप्मा इष्टं उंडदु कदंडि, बट ई रेंडु ऐड चेसामंटे मनकु आ स्मेल अनेदि अलागे टेस्ट अनेदि डिफरेंट गा वस्तुंदि। सो चाला मंदि इदि लैक् चेस्तारु। सो मनकि इक्कड తీసుకున్న జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। సో చూసారు కదా, మనకు జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్ లోకి టర్న్ అవుతుందండి। సో అలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత మనము పోపు గింజల్ని తీసుకుందాము। ఇందులో నేను ఆవాలు, ఫ్లేక్స్ సీడ్స్, జీరా, మినపప్పు, అలాగే నేను శనగపప్పును యాడ్ చేస్తున్నాను। సో మీకు చాలా వీడియోస్ లో చెప్పాను కదండి, మనకు పోప్ అనేది అసలు మాడకుండా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మనము ఫ్రై చేసుకోవాలి। సో అలా వచ్చిన తర్వాత మనం ఇందులో నేను కర్రీ లీవ్స్ ని వేస్తున్నాను। ఇక్కడ కర్రీ లీవ్స్ అనేది పెద్దగా అసలు తీసుకోవద్దండి, కట్ చేసి తీసుకున్నామంటే మనం తినడానికి కానీ మనకు చాలా ఈజీగా ఉంటుంది। అలాగే వాటిని సెపరేట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు। అలాగే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేస్తున్నాను। నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ వచ్చేసి స్ప్లిట్ చేసి వేస్తున్నానండి। అలా స్ప్లిట్ చేయడం వల్ల మనకు కారం అనేది అది బయటికి వస్తుంది। అలాగే మనం అలా ఫ్రై చేయడం వల్ల మనకు అవి బాగా వేగి అలాగే మనకు టేస్ట్ అనేది బాగా ఉంటుంది। దాన్ని సెపరేట్ చేయకుండా మనం తీసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుందన్నమాట। సో చూసారు కదా, మనకు అన్నీ బాగా వేగిపోయాయి। సో అలా వేగిన తర్వాత నేను ఇక్కడ టొమాటోస్ని యాడ్ చేస్తున్నా అండి। చాలామంది టొమాటోస్ తీసుకోవడం వల్ల మనకు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అని చాలా అంటూ ఉంటారు, చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు। బట్ ఇందులో తీసుకునేటప్పుడు మనము అందు లోపల ఉన్న సీడ్స్ తీసేసి మనం ఓన్లీ పైన ఉన్న టొమాటోస్ని తీసుకున్నామంటే ఇది వచ్చేసి మనకు హార్ట్ డిసీజ్ని కానీ క్యాన్సర్ని కానీ అక్కడి నుంచి ఆ రిస్క్ అనేది రెడ్యూస్ చేస్తుంది। అలాగే ఇందులో సి విటమిన్, కే విటమిన్ అనేది బాగా ఉంటుంది, అలాగే పొటాషియం కానీ ఉంటుంది। సో అవాయిడ్ చేయకుండా మనం లోపల ఉన్న ఇత్తనాలు తీసేసి మనము పైన టొమాటోస్ని తీసుకోవచ్చండి। సో ఇప్పుడు అందులో మనం టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను, అలాగే నేను పసుపుని యాడ్ చేస్తున్నాను। సో అది మగ్గినంత వరకు మనము బాగా ఫ్రై చేసుకుందాము। అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు మగ్గినాక వాటర్ని యాడ్ చేస్తున్నా అండి। ఇప్పుడు మనకు వాటర్ క్వాంటిటీ వచ్చేసి మనం 1 గ్లాస్ రవ్వ తీసుకున్నామంటే దానికి 2 ఆర్ 3 మన ఇష్టం, 2 కానీ తీసుకోవచ్చు, 3 కానీ తీసుకోవచ్చు వాటర్ని। సో 1:2 రేషియోలో కానీ 1:3 రేషియోలో తీసుకోవచ్చు। కొంతమంది కొంచెం వాటర్ ఉప్మా అనేది లిక్విడ్గా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది గట్టిగా ఇష్టపడతారు। సో అలాంటి వాళ్ళు కొంచెం వాటర్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు, లేదు అంటే కొంచెం రవ్వ లావుగా ఉన్నా కానీ వాటర్ క్వాంటిటీ అనేది మనం ఎక్కువ తీసుకోవచ్చు అన్నమాట। అలా వాటర్ అనేది మనకు బాగా బాయిల్ అయిన తర్వాత మనము రవ్వనే యాడ్ చేస్తున్నాం, బట్ కేర్ఫుల్గా, బొంబాయి రవ్వ మాత్రం తొందరగా మనకు లంప్స్ వచ్చేస్తాయండి వాటర్లో వేయగానే। దాన్ని ఎప్పుడు మనము తిప్పుతూ ఉన్నామంటే మనకు లంప్స్ లేకుండా నీట్గా వస్తాయి। సో మనం రవ్వని అందులో యాడ్ చేసేటప్పుడే మనము తిప్పుతూ ఉంటే మనకు ఎక్కడ అనేది లంప్స్ అనేది రాకుండా ఉంటుంది। సో చూసారు కదా, దాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి అది బాయిల్ అయ్యేంత వరకు। ఇక్కడ వచ్చేసి మనము పసుపు తీసుకున్నాం కదండి, మీకు కావాలి అనుకుంటే పసుపు ప్లేస్లో ఫుడ్ కలర్ అయినా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ ప్లేస్లో నేను పసుపుని ఎక్కువ తీసుకున్నాను। సో ఇది కొంచెం మనకు బాగా బాయిల్ అయ్యేంత వరకు మనము దాన్ని బాయిల్ చేసుకుందాము। సో చూసారు కదా, మనకు ఉప్మా అనేది దగ్గరికి వచ్చేసింది। సో ఇది మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము। సో ఫైనల్గా మనకు టొమాటో బాత్ అనేది రెడీ అయిపోయింది।
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.